పాటలకు పల్లవి చరణం ఎంత ముఖ్యమో వాటికి సరిపడా గానం కూడా అంతే అవసరం. ఇవన్నీ కుదిరినప్పుడే ఓ మంచి పాట శ్రోతల మనసును కొల్లగొడుతుంది. అటువంటి గొంతు కలిగిన వారిలో యశస్వి కొండెపూడి ఒకడు. అతని పాటలు విన్న ప్రతి ఒక్కరూ యశస్వి బహుశా స్వర స్వర్గం నుంచి జారిన ముత్యమేమోనని అనుకోకమానను. అంతలా తన నరనరాల్లో సప్త స్వరాలను నింపుకున్నాడు. కనుకనే పాటల ప్రయాణంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు. జీ తెలుగులో ప్రసారమయ్యే సరిగమపాధి నెక్స్ట్ సింగింగ్ షోలో అవకాశం దక్కించుకొని ఒకే ఒక్క పాటతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్టార్ అయ్యాడు. జాను మూవీలోని లైఫ్ ఆఫ్ రామ్ పాటను అద్భుతంగా పాడి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. యశస్వి పాడిన పాటను విన్న కొందరు నిజంగానే సింగింగ్లో ఐకాన్ అయ్యాడంటున్నారు. వారన్నది కూడా నిజమే. అద్భుత గాత్రం యశస్వి సొంతం. సింగర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి యశస్వికి సరిగమప వంటి షో ద్వారా మంచి ప్లాట్ఫామ్ దొరికిందని అందరూ భావిస్తున్నారు. టాలీవుడ్ సంగీత దిగ్గజాలైన కోటి, చంద్రబోస్, శైలజ వంటి వారు సైతం యశస్వి గానానికి ఇంప్రెస్ అయ్యారు. మరికొందరు ప్రముఖులు సింప్లీ సూపర్ అంటూ యశస్విని అభినందించారు. ఇంతకీ ఈ యశస్వి కొండెపూడి ఎవరు? గాయకుడిగా అతని ప్రస్థానం ఎలా ప్రారంభమైంది వంటి ఆసక్తికర అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. యశస్వి కొండెపూడి నిక్నేమ్ షమి. కాకినాడలో జన్మించిన ఇతనికి సంగీతం అంటే ప్రాణం. ఆ క్రమంలోనే సంగీత వాయిద్యాలపై పట్టు సాధించాడు. తన చిన్ననాటి నుంచే పాటల పోటీల్లో పాల్గొనడాన్ని హాబీగా పెట్టుకొని ఒకనొక సమయంలో ఎస్పి బాలు చేతుల మీదుగా అవార్డును కూడా అందుకున్నాడు. ఒక పక్క సంగీతం నేర్చుకుంటూనే మరోపక్క విద్యలోనూ ప్రతిభ కనబరుస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆంధ్ర మెడికల్ కాలేజీలోనూ మెడిసిన్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. అతి త్వరలోనే ఎంబీబీఎస్ డాక్టర్గా పట్ట అందుకోబోతున్నాడు. యశస్వి కొండెపూడి మెడిసిన్లో చేరిన ఫస్ట్ ఇయర్లోనే మ్యూజికల్ బ్యాండ్ను స్టార్ట్ చేశాడు. దానికి వైకే కాన్సర్ట్ అని పేరు పెట్టాడు. చాలామందితో టైఅప్పై ఈవెంట్స్ చేయడం ప్రారంభించాడు. మామూలుగా పాట పాడుతూ కీబోర్డ్ బాగా ప్లే చేయడం చాలా కష్టం. కానీ యశస్వి మాత్రం పాట పాడుతూనే కీబోర్డ్ను పర్ఫెక్ట్గా ప్లే చేయగలడు. తన గాత్రంతో సంగీత ప్రియులను మెస్మరైజ్ చేశాడు. ఈవెంట్స్లో ఏ పాట పాడమన్నా దాన్ని పాడి ప్రేక్షకులను అలరించేవాడు. అలా చాలామంది యశస్వి గాత్రానికి అప్పుడే ఫ్యాన్స్ అయ్యారు. స్వర స్వర్గం నుంచి జాలువారిన యశస్వి కొండెపూడికి ఓ చెల్లె ఉంది. ఆమె కూడా గాయకురాలే. దీంతో ఇద్దరు కలిసి వైకే కాన్సర్ట్ మ్యూజికల్ బ్యాండ్లో పాటలు పాడుతూ ఉంటారు. వీరిద్దరూ కలిసి పాటలు పాడారంటే ఆ ఈవెంట్లోనే అందరికీ హుషారు రావాల్సిందే. యశస్వి మెలోడీ సాంగ్స్ ఎంత వినసొంపుగా ఉంటాయో తెలుసుకోవాలంటే సోషల్ మీడియాలోని అతని కవర్ సాంగ్స్ వినాల్సిందే. అతని తండ్రి ఉద్యోగం చేస్తున్నాడు, తల్లి హౌస్ వైఫ్. ఇక యశస్వి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అతను 2009 నుంచి ఝాన్సీ అనే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. ఈ విషయాన్ని యశస్వి ఇటీవలే తెలియజేశాడు. వీరిద్దరూ 2021లో పెళ్లితో ఒకటి కాబోతున్నారు. చిన్నతనం నుంచే సంగీతం అంటే ఎంతో ఇష్టపడే యశస్వి ఆల్ ఇండియా మెడికల్ కాలేజీ ఫెస్టివల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించాడు. సింగర్గా రాణించాలన్న తాపత్రయంతో ఎవరు ఏ పాట అడిగినా కాదనకుండా పాడేవాడు. ఎటువంటి పాటనైనా అలవోకగా పాడేయాలన్న తత్వం యశస్విది. అందుకే ఒకే పాటను 4-5 సార్లు ప్రాక్టీస్ చేసేవాడు. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే వినసొంపు పాటలను ఆలపిస్తూ తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న జీ తెలుగు సరిగమప షోలో నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ తానే అవుతానని ప్రతి ఒక్కరూ యశస్వి కొండెపూడికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఒకవేళ మీరు కూడా యశస్వి కొండెపూడి ఫ్యాన్స్ అయి ఉంటే అతను పాడిన పాటల్లో ఏ పాట అంటే మీకు ఇష్టం, అతనిపై మీ అభిప్రాయం ఏమిటి అన్న వివరాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.